నాకు ప్రేమకు మధ్య ఒక అద్భుతమైన ఆనందిరేకంతో కూడిన బాంధవ్యం ఉంది నేను రోజు ఎట్లా గడుపుతానో మీతో పంచుకోవాలని ఉంది ప్రతి ఉదయం నిద్ర లేవగానే నేను జీవించి ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకుంటాను ప్రతి ఉదయం పదిహేను నిమిషాలు ప్రేమను అనుభవించి దానిని బయటికి పంపుతాను ఆ రోజు ఎలా గడుస్తుందో ఊహిస్తాను నాకు ఆ రోజు అన్నీ బాగుంటాయని నమ్ముతాను అట్లా ఉండడాన్ని ప్రేమిస్తాను కోరుకుంటాను ఏ పని చేయబోయినా ముందు దానిని ప్రేమిస్తాను నేను సంతోషంగా ఉన్నాననిపించే వరకు మెయిల్స్ చూడను ముఖ్యమైన ఫోన్ కాల్స్ తీయను అంతెందుకు ముఖ్యమైన పనేది ముట్టుకోను పొద్దున్న దుస్తులు ధరించేటప్పుడు వాటికి ధన్యవాదాలు చెబుతాను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇవాళ వేసుకోవాల్సిన మంచి దుస్తులు ఏవి అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను కొన్నేళ్ల క్రిందట నా దుస్తుల విషయంలో ఆకర్షణ సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం అనిపించింది ఆ జీన్స్ ప్యాంటు మీద ఆ షర్టు దాని మీద అది అని ఒక్కొక్కటి వేసుకొని చూద్దాం కన్నా నా దుస్తులు ఎంపిక ప్రేమశక్తికే వదిలేద్దాం అనుకున్నాను అందుకని నేను ఏది వేసుకుంటే అదే అందంగా కనబడాలని ఊహించాను అలా ఊహించి భావించి నన్ను నేను ఆ రోజు ఏ దుస్తులు వేసుకోను అని ప్రశ్నించుకున్నాను ఇప్పుడు నేను నా దుస్తులు ఎంత బాగున్నాయో అని సంభ్రమంతో అనుకుంటాను వీధిలో నడిచేటప్పుడు నేను నా పక్క నుంచి నడిచి వెళ్ళే వాళ్ళని గమనిస్తూ ఉంటాను ప్రతి వ్యక్తి మొహంలోకి చూసి నాలో ప్రేమను అనుభూతిస్తాను ఆ ప్రేమను వాళ్ళు స్వీకరిస్తున్నట్టు ఊహిస్తాను నాకు తెలుసు ప్రేమశక్తి అన్నిటికీ మూలమని సంపదకి కానీ చక్కని అనుబంధాలకు కానీ మంచి ఆరోగ్యానికి కానీ అందుకే అందరికీ ప్రేమ పంచుతాను అలా ప్రేమను పొందడం వల్ల వారు కోరినవి లభిస్తాయి ఎవరైనా ఒక వ్యక్తి ఒక అవసరం తీరాక బాధపడుతుంటే నేను వారికి అధిక ధనలాభం కలిగేలా ఆలోచించాలని పంపిస్తాను ఎవరైనా కలవరంగా ఉంటే వారికి సంతోషం పంపిస్తాను మరెవరైనా ఒత్తిడిలోనూ పడవుడిగాను ఉంటే వారికి ప్రశాంతత ఆనందము కల ఆలోచనలు పంపిస్తాను నేను దుకాణాల్లో సరుకులు కొనుక్కుంటున్న వీధిలో నడుస్తున్న ఎప్పుడు మనుషుల మధ్య ఉన్నా వారికి ప్రేమ పంపిస్తాను డబ్బు లేక అవసరాలు తీరని వారు ఎవరైనా కనిపించినప్పుడు దానిని నాకు ఒక సందేశంగా తీసుకొని నా దగ్గర సరిపడా డబ్బు ఉన్నందుకు ప్రశాంతమైన జీవితం గడపగలిగినందుకు కృతజ్ఞత బదురాలేస్తాను నేను విమానంలో ప్రయాణిస్తున్న రెస్టారెంట్లో ఉన్న అక్కడ మనుషులకు ఆహారానికి కూడా ప్రేమను అందిస్తాను సంస్థలు వ్యవహరిస్తున్న ఏమైనా ఖరీదు చేస్తున్న అక్కడి వారందరికీ ప్రేమను అందిస్తాను నేను కారులో డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటికి క్షేమంగా హాయిగా తిరిగి వచ్చినట్లు ఊహిస్తాను ధన్యవాదాలు చెప్పుకుంటాను డ్రైవ్ చేయబోయే ముందు ఏ రోడ్డు మంచిది అని ప్రశ్నించుకుంటాను ఇల్లు నుండి బయలుదేరినప్పుడు తిరిగి వచ్చేసినప్పుడు కూడా నా ఇంటికి కృతజ్ఞత చెబుతాను సూపర్ మార్కెట్లో ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఏం కావాలి అని అన్నీ ఉన్నాయా అని ప్రశ్నించుకుంటాను జ్ఞానం అనేది ఒక తాళం దాని తెరిచే తాళం చగులే ప్రశ్నలు ప్రతిరోజు నేను అనేక ప్రశ్నలు వేస్తాను ఒక్కొక్కసారి వందలాది ప్రశ్నలు ఇవాళ నేను ఎలా ఉన్నాను ఈ సందర్భంలో నేనేం చేయాలి ఏది సరైన నిర్ణయం ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నేను ఎలాంటి ఎంపిక చేసుకుంటే మంచిది ఈ మనిషితో స్నేహం మంచిదేనా నేను ఇంతకన్నా హాయిగా ఎలా ఉండగలను నా ఆలోచనలు ఎలా ఉన్నతీకరించుకోగలను ఈరోజు నా ప్రేమను ఎవరికి పంచాలి నేను ఏ విషయంలో కృతజ్ఞత చూపాలి ఇలాంటి ప్రశ్నలు మీరు ఒక ప్రశ్న అడగడం అంటే ఒక ప్రశ్నను ఇవ్వడం అన్నమాట అప్పుడు మీరు దానికి సమాధానం అందుకోవాలి అయితే మీ ప్రశ్నకు వచ్చే సమాధానంలో మీరు సావధానితులై ఉండి అందుకోవాలి ఆ సమాధానం మీరు చదివేదానిలోనో వినేదానిలోనో మీరు కనే కళల్లోనూ దొరకవచ్చు ఒక్కొక్కసారి మీకే హఠాత్తుగా సమాధానం తట్టవచ్చు అయితే మీకు సమాధానం మాత్రం తప్పకుండా దొరుకుతుంది నేను ఏదైనా ఎక్కడో మర్చిపోతే ఉదాహరణకి నా తాళం చేతులు నా తాళం చేతులు ఎక్కడా అని ప్రశ్నిస్తాను నాకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది కానీ అక్కడితో ఆగను అవి దొరికాక ఈ సందర్భం నాకేం సందేశం ఇచ్చింది అని అడుగుతాను అంటే నేను వాటిని వేరే చోట ఎందుకు పెట్టాను ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది ఏది యాదృచ్ఛికం కాదు కదా ఒక్కొక్కప్పుడు నాకు ఇలాంటి సమాధానం వస్తుంది కాస్త నెమ్మదించు అంతా హడావుడి పడకు అనో నీ పర్సుని బ్యాగులో లేదు అనో అప్పుడు నేను పర్సు కోసం చూస్తాను అక్కడే తాళం చేతులు దొరుకుతాయి ఒక్కొక్కసారి వెంటనే సమాధానం దొరకదు కానీ నేను తలుపులో నుంచి బయటపడుతుండగానే ఫోన్ మోగుతుంది నేను తీసుకున్న అపాయింట్మెంట్ రద్దయిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది తాళం చేతులు కనబడకపోవడానికి ఒక కారణమేదో ఉందని ఇట్లా జీవితం చేయడాన్ని నేను ప్రేమిస్తాను అయితే ప్రశ్నలు అడిగితేనే సమాధానాలు వస్తాయి వాటంతట అవి రావు ఒక్కొక్కసారి నాకు కొన్ని పేచీలు ఎదురవుతాయి నాకు తెలుసు నేనే వాటిని ఆకర్షించానని అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించుకుంటే నాకు ఒక పాఠం చెప్పడానికనే సమాధానం వస్తుంది మళ్ళీ ఎప్పుడూ అట్లా చేయకుండా నాకు దక్కిన ప్రతి ఆనందానికి సంతృప్తికి ప్రపంచానికి కృతజ్ఞత బదురాలని ఉంటాం అందరిలోనూ అన్నిటిలోనూ మంచినే చూడడానికి ప్రయత్నిస్తాను ప్రేమను పంచిన కొద్దీ అది నాలో ప్రవహిస్తున్నట్టు భావిస్తాను ఊపిరాడనంత ప్రేమ నాకు అందుతున్నట్టు భావిస్తాను మీరు అందుకున్న ఏ విషయానైనా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తే ప్రేమ శక్తి ద్విగినతీకృతం అవుతుంది మీకు మరింత లాభం కలుగుతుంది ఒకసారి ఇలా జరిగితే మీ జీవితమే మారిపోతుంది రెండో బర్న్ రచించిన ద సీక్రెట్ శక్తి నుంచి ఇదంతా మీకు ఇప్పుడు చెప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్